హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వంటింటి రుచుల్లో ఇన్స్టెంట్ కొబ్బరి బుర్రెల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ఇన్స్టెంట్ కొబ్బరి బుర్రెల కోసం బియ్యం నానబెట్టకుండా తడబి పిండితో పని లేకుండా మనము ఇన్స్టెంట్గా రవ్వతో ఈ కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా కొబ్బరి బుర్రెల్ని తయారు చేసుకుని చూడండి. మీరు ఎప్పుడు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. వీటిని చేసుకోవడానికి మనకి చాలా తక్కువ టైం పడుతుందండి. ఒక అరగంటలో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటి కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. మనకి ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకుని దీనిని కూడా పౌడర్గా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే మైదా పిండిని కూడా తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ మనకి 1 కప్పు పంచదార, 1 కప్పు మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ వరకు తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు, పచ్చి కొబ్బరిని వేసుకున్నా పర్వాలేదండి. ఈ విధంగా తురుముకున్న కొబ్బరిని వేసుకున్న తర్వాత కూడా మనము ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము వేడి పాలను వేసుకుని దీనిని కలుపుకోవాలండి. దీనిని కలుపుకోవడానికి మనకి పాలు అనేవి వేడిగానే ఉండాలండి. దీని అంతటిని ఈ విధంగా బాగా ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా థిక్గా ఉన్నట్లయితే ఇంకొంచెం పాలని వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ వేడిగా ఉన్న పాలను మాత్రమే వేసుకొని కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1/2 గంట పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై 1 కళాయిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా 1 గుంటగరిటెని తీసుకుని దానితో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వకూడదండి. స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా పొంగింది కదా. ఇప్పుడు 2 వైపుని కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకున్న తర్వాత మనము ఈ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఫ్రై అయినంతసేపు కూడా స్టవ్ బాగా సిమ్లో మాత్రమే ఉండాలండి. లేకపోతే ఇవి పైన తొందరగా మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు. కాబట్టి మనము బాగా సిమ్లో పెట్టుకుని తక్కువ మంటలో వీటిని వేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఇదే విధంగా సిమ్లో పెట్టుకుని చక్కగా 2 వైపులా కూడా టర్న్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఈ కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయినట్టే.
చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూసారు కదండి మనకి బియ్యం నానబెట్టుకుని తడిపిండితో పని లేకుండా మనము చక్కగా తక్కువ టైంలో ఈ విధంగా కొబ్బరి బుర్రెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఇవి టేస్ట్ కూడా తడిబి పిండితో చేసిన టేస్టే వస్తాయండి. మనము వీటిని ఒక 4-5 వేసుకున్న తర్వాత మనకి చివరి వరకు వచ్చేటప్పటికి పిండి కొంచెం చిక్కబడుతుంది. అట్లాంటప్పుడు ఇంకొంచెం వేడిపాలను వేసుకొని మళ్ళీ ఇదే విధంగా మనము ఈ కొబ్బరి బుర్రెల్ని వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తడిబి పిండితో పని లేకుండా మనం చక్కగా కొబ్బరి బుర్రెల్ని ఇన్స్టెంట్గా రవ్వ మైదా పిండితో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి మీరు కూడా ఈ ఇన్స్టెంట్ కొబ్బరి బుర్రెల్ని ప్రిపేర్ చేసుకుని చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.